क्लांबरदरम विष्णु शेषवर नमचेत्रभुजम प्रसन्नवदनम जाये सर्वज्ञो प्रशांतये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान एस्ट्रो न्यूमरोलॉजी यूट्यूब चैनल की स्वागत सुस्वागत। वीडियो 7/16/25 तेदी जन्म वो 2019 अक्टोबर मसल में ये विधा उड़बोदी मुख्य 7/16/25 केतु संख्या 16 अंटे रवि 6 शुक्र तो ఏర్పడిన సంఖ్య కేతు 25 2 చంద్రుడు 5 బుధుడు ఈ రెండింటికి ప్లస్ చేస్తే వచ్చే సంఖ్య ఈ యొక్క కేతు సంఖ్య మరి ఈ యొక్క సంఖ్యలలో 7 16 25 సంఖ్యలలో పుట్టిన వారికి అక్టోబర్ మాసం 2019 అనేది చాలా అత్యద్భుతంగా కలిసిస్తుందండి ఎందుకంటే వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి ఆకస్మికంగా ధనలాభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణాలు చేయడం ద్వారా వాళ్ళకు స్థితిగతులు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత జీవితంలో కూడా ముందుకు వెళ్ళడానికి కొన్ని సోర్సెస్ అనేది కలుగుతాయి కొందరు వ్యాపారస్తులు వీళ్ళ చింతకు చేరి వీళ్ళను పార్ట్నర్షిప్ వ్యాపారం చేసుకోవడానికి కూడా అనుకూలతను కూడా వస్తుంది వీరు వాహనం అనుకున్నా ఇల్లు అనుకున్నా తర్వాత భూస్థలాలు కొనుక్కున్నా కూడా వీళ్ళకి కొనుక్కున్న ఎడల మంచి జరిగే అవకాశాలు ఉంటాయి వీరు పెట్టుబడి అక్టోబర్ మాసంలో ఈ తేదీలలో పుట్టిన వారు పెట్టుబడి ఏ పెట్టుబడి అయినా కూడా వీళ్ళకి స్వాగతిస్తుంది 10 రూపాయలు పెడితే 15 రూపాయలు అవుతాయి 15 నుండి 30 రూపాయలు అవుతుంది అలా అంచనంచలుగా ఎదుగుతూ ఈ యొక్క అక్టోబర్ మాసంలో 7/16/25 తేదీలలో పుట్టిన వారికి మంచి అదృష్టాన్ని పొందుతుంది ఇవన్నీ కూడా ముఖ్యంగా చాలా మంది అనుకుంటున్న కొందరు క్వశ్చన్ చేస్తున్నారు అదేంటంటే సర్ మరి 7/16/25 మేము పుట్టాము మరి అక్టోబర్ మాసం అంతా కూడా నష్టపోతుందేమో అని కొంతమంది పోయిన మాసంలో చెప్పినటువంటి రిజల్ట్ మీ కొంతమంది అడిగారు అయితే ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నానండి ఫస్ట్ మీ యొక్క సంఖ్యా బలాన్ని మీ పేరుని అదృష్టంగా మార్చుకోండి ఒక అతను వచ్చాడు 1 లక్ష రూపాయలు ఇస్తానని మీ ఇంటికి వచ్చాడు అతను మీ పూర్వపు దోస్తు మీ ఎప్పుడో మీ లైఫ్లో ఎప్పుడో చిన్నప్పుడు కలిశాడు నేను వెతుక్కుంటూ మరీ వచ్చి అతనికి 1 లక్ష రూపాయలు ఇచ్చిపోదామని వచ్చాడు ఆయనకు ఈవినింగ్ టైంలో ఫ్లైట్ ఉందండి అమెరికాకు వెళ్ళడానికి ఈవినింగ్ టైంలో ఫ్లైట్ ఉంది వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఇంటికి తాళం పెట్టింది తాళం వేసింది అతను ఏం చేశాడంటే పక్కనలో ఆరాధిస్తే మాకు తెలియదు అంటే ఇమిడియట్లీ ఫ్లైట్ వెళ్ళిపోయాడు తర్వాత వచ్చిన తర్వాత మీ గురించి ఇలా వచ్చాడని చెప్పేసినా కూడా అతనికి మనసు మారిపోయింది ఇచ్చేవాడికి మనసు మారిపోయింది అప్పుడు అంటే ఇద్దామనుకున్నాను ఇప్పుడు నేను ఇవ్వలేనులే అనుకుని వదిలేశాడు అంటే అదృష్టము దురదృష్టం అనేది కూడా ఉంటుందండి అదృష్టము దురదృష్టం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్క టైంలో మనకు అదృష్టం రావచ్చు రాకపోవచ్చు కలిసి వస్తే తీసుకోవడానికి మనం ఉండకపోవచ్చు అలాగే అదేవిధంగా మీ యొక్క పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకుంటేనే మీరు అదృష్టవంతులు అవుతారు మీ పేరులో ఉన్నటువంటి నెగిటివ్ నంబర్లు ఉన్నాయనుకోండి వచ్చే వారు కూడా డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోతారు అంటే వచ్చే అదృష్టం కూడా మనల్ని చూసి అది దూరం అయిపోతుంది కాబట్టి మనం బాగుండాలంటే మన పేరు బాగుండాలి మన పేరులో ఉన్నటువంటి అక్షరాలు బాగుంటేనే వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పేరు మార్చుకొని అదృష్టవంతులైన వాళ్ళు ఎప్పుడూ దిగజ అంటే కిందికి దిగజారిపోవడం అనేది కూడా ఉండదండి అంచలంచలుగా ఎదుగుతూ ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ 1 స్థానంలో విజయ బాహుడు గ్రహిస్తారు ఇది తథ్యం అండి మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి కాబట్టి మీ గురించి మీ పిల్లల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ ఉన్న నెంబర్ కాల్ చేసి నేరుగా పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మీకు అన్ని విధాలుగా చూస్తాను అదేవిధంగా మనం చూసే శాస్త్రాలు ఈ యొక్క ఇండియన్ జాతకము మరియు వెస్ట్రన్ జాతకము ఇండియన్ న్యూమరాలజీ వెస్ట్రన్ న్యూమరాలజీ మరియు హస్తరేఖలు గవ్వలు తాళపత్ర గ్రంథాలు ప్రశ్నాశాస్త్రం ఫేస్ రీడింగ్ ఇవన్నీ కూడా అన్ని పద్ధతుల ద్వారా మొత్తం క్లియర్గా క్లారిటీగా అంటే ఇక్కడ జ్యోతిష శాస్త్రంలో కూడా మనకు ఉన్నటువంటి 12 హౌసులలో ఏ ఏ గ్రహాలు ఎలా సంచరిస్తున్నాయి ఉచ్చ స్థానాలు ఏంటి నీచ స్థానాలు ఏంటి శుభ గ్రహాలు అశుభ గ్రహాలు వీటి యొక్క ప్రభావం మానవ జీవితంపై ఏ విధంగా పడుతుంది అని కూడా పూర్తి వివరంగా మీకు తెలియజేయబడుతుంది అతి పురాతనమైనటువంటి తాళపత్ర శాస్త్రాలు హస్త సాముద్రికము మరియు గవ్వలు ప్రశ్నాశాస్త్రం ఫేస్ రీడింగ్ ఇలాంటి శాస్త్రాల ద్వారా నియమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇలాంటి శాస్త్రాల ద్వారా కూడా పూర్తి పరిశీలన చేసి మీ పేరును సరి చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయని కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు